హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నిఖిత జ్ఞాను. ఈరోజు ఒక హెల్దీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మీరు దీన్ని చాలా చోట్ల చూసే ఉంటారు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో. ఫస్ట్ ఒక ప్యాన్లోకి పావుకప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడైతేనే పల్లీలు సరిగ్గా వేగి క్రిస్పీగా రెడీ అవుతాయి. మంచిగా వేపుకున్న పల్లీలను పక్కకు తీసేసి పొట్టు తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక పావుకప్పు నువ్వులని, ఒక 2 టీ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని చిటపటలాడే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని పావుకప్పు బాదం, పావుకప్పు కాజుని వేసుకొని లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఇంతే క్వాంటిటీలో తీసుకోవాలని ఏం లేదు. మీకు కాజు నచ్చితే కొంచెం క్వాంటిటీ పెంచుకొని బాదంని కొంచెం తగ్గించుకొని క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి వేగాక పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నింటినీ పావుకప్పు చొప్పున సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, వాల్నట్ని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వాల్నట్ క్వాంటిటీని కొంచెం తగ్గించినా బాగానే ఉంటుంది, డామినేట్ చేయకుండా ఉంటుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ వేగాయి అన్న తర్వాత దీనిలోకి కొంచెం కొబ్బరి పొడిని తీసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అట్లాగే నెయ్యిలో కిస్మిస్ని కూడా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కాజు, బాదం ఇంకా పల్లీలను బరకగా పౌడర్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలినవన్నీ సీడ్స్ తీసుకొని వాటిని కూడా పౌడర్గా చేసి తీసుకోవాలి. ఈ పౌడర్లోకి మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ని కూడా వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కాజు బాదంని ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకున్నాను. 3 కప్పుల డేట్స్ని గింజలు లేకుండా సపరేట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్లా చేసేసుకున్నాను. ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి మనం చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని కూడా యాడ్ చేసి గిన్నె నుంచి సపరేట్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్ని కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ అన్నింటినీ కలపడం కష్టంగానే ఉంటుంది, కానీ అన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. మనకి స్పూన్తో కలపడం కష్టంగా ఉంది అనుకుంటే కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతితో అయినా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. అంతే, ఇదంతా గోరువెచ్చగా అయ్యాక చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా. పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది, అలాగే ఎంతో హెల్దీ కూడా. రోజుకొకటి చొప్పున స్నాక్స్ బాక్స్లో పెట్టించామంటే హెల్దీకి హెల్దీ, రుచికి రుచి. ఇంత హెల్దీ ఇంకా టేస్టీ అయిన ఈ లడ్డూలని మీరు ట్రై చేయకపోతే ఎలా అండి? ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేయండి మీ కమెంట్ రూపంలో. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.